దేశవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర భారతం ఈశాన్య రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇక రెండు రోజుల పాటు పలు రాష్ట్రాలకు అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని చెప్పింది. హర్యానాలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. సుభాష్ చౌక్ సమీపంలో ప్రధాన రహదారి జలమయమైంది. వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. అతి భారీ వర్షాలు కురవడంతో నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. సిగ్నేచర్ చౌక్ దగ్గర మోకాల్లోతు నీటిలో జనం అవస్థలు పడ్డారు. మరో రెండు రోజులు వర్షాలుంటాయని అధికారులు ప్రకటించారు. ఋతుపవనాల ప్రభావంతో కర్ణాటకలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. జనజీవనం స్తంభించింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. స్కూల్స్ కాలేజీలకు సెలవు ప్రకటించారు. కర్ణాటకలో చాలా ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షపాతం నమోదైందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రమంతటా ఋతుపవనాలు విస్తరించాయన్నారు వాతావరణ శాఖ అధికారులు. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఋతుపవనాలు విస్తరించడంతో కేరళలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కొచ్చి వానలతో తడిసి ముద్దవుతోంది. రోడ్లపై వాన నీరు ప్రవహించడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. భారీ వర్షాలతో ఎర్నాకులం, అలప్పుజ జిల్లాల్లో ప్రభుత్వ విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. ఋతుపవనాల ప్రభావంతో వచ్చే 5 రోజుల్లో కేరళలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయన్నారు వాతావరణ శాఖ అధికారులు. చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. జమ్మూ కాశ్మీర్లోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో జనజీవనం స్తంభించింది. స్కూళ్లకు వెళ్లే విద్యార్థులు, ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు మధ్యలోనే ఆగిపోయారు. రోడ్లపై వాన నీరు ప్రవహించడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ నెమ్మదిగా కదులుతోంది. నైరుతి ఋతుపవనాల ప్రభావంతో ఉత్తర ఈశాన్య భారతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. హర్యానా, పంజాబ్, గుజరాత్, యూపీ, ఢిల్లీతో పాటు గుజరాత్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే 3 రోజులు అతి భారీ వర్షాలుంటాయని అధికారులు ప్రకటించారు.